వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షక లోకాన్ని అలరించిన గంభీర స్వరం మోగబోయింది ప్రముఖ టాలీవుడ్ నటుడు శరత్ బాబు ఇక లేరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఆర్గాన్స్ డ్యామేజ్ కి తీయడంతో మెరుగైన చికిత్స కోసం ఈ నెల ఇరవై హైదరాబాద్ కి తరలించారు గుండె లివర్ కిడ్నీ లంగ్స్ ఇన్ఫెక్షన్ పెరగడంతో చికిత్స ఫలించక కన్ను మూశారు ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన వెండితెర జమీందారిని శరత్ బాబుతో తనకు ఎంత అనుబంధం ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేశారు చిరు వెండితేర జమీందార్ ప్రముఖ నటుడు శరత్బాబు గారి మరణ వార్త కలిచి వేసింది అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులకు అభిమానందుకే నా ప్రగాఢ సంతాపం ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి పంతొమ్మిది వందల లో రామరాజ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు బాబు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీలో దాదాపు రెండు వందల యాబైకి పైగా సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో చివరిసారి స్క్రీన్ మీద కనిపించారు అయితే శరత్ బాబు చివరి చిత్రం మాత్రం మళ్లీ పెళ్లి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ఆయన చివరిసారిగా నటించారు మరో చరిత్ర గుప్పెడు మనసు ఇది కథ కాదు తాయారమ్మ బంగారయ్య మూడు ముళ్ల బంధం సీతాకోక చిలక స్వాతి ముత్యం జీవన జ్యోతి అభినందన స్వాతి చినుకులు ఆపద్ బాంధవుడు నువ్వులేక నేనులేను శంకర జిందాబాద్ శ్రీరామదాసు ఆట శౌర్యం సాగర సంగమం షిరిడి సాయి ఎంత మంచి వాడు వకీల్ సాబ్ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది